ನಮಸ್ಕಾರ. ಸ್ತ್ರೀ ಆರಾಧನೆ ವಾರ್ತಾಕ್ಕೂ ಸ್ವಾಗತ. ಭಾರತ ಮಾಜಿ ಪ್ರಧಾನಿ ರಾಜೀವ್ ಗಾಂಧಿ 22ನೇ ವರ್ಧಂತಿಯನ್ನು ಪುರಸ್ಕರಿಸಿಕೊಂಡು ಈರೋಜು ಭುವನಗಿರಿ ಪಟ್ಟಣದಲ್ಲಿ ಏರಿಯ ಹಾಸ್ಪಿಟಲ್ ವದ್ದ ಡಿಸಿಸಿ ಅಧ್ಯಕ್ಷರು ಕುಂಭ ಅನಿಲ್ ಕುಮಾರ್ ರೆಡ್ಡಿ ಆಧ್ವರ್ಯಲ್ಲೂ ರಾಜಮನಿ ಚಿತ್ರಪಟಕ್ಕೆ ಪೂಲಮಾಲ ವೇಸಿ ಘನಂಗಾ ನಿವಾರಣರ್ಪಿಸಿದರು. ಅನಂತರ ಹಾಸ್ಪಿಟಲ್ಲೋ ರೋಗಲಕು ಪಂದಲು ಪಂಪಿಣಿ ಚೇಸಾರು. భువనగిరిలో ఏర్పాటైన ఈ కార్యక్రమం సందర్భంగా కుంభం శ్రీ యాదవ్ రెడ్డితో మాట్లాడుతూ, అతి పిన్న వయసులోనే భారత ప్రధాని పీఠాన్ని అధిరోహించిన చరిత్ర రాజీవ్ గాంధీదన్నారు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ప్రధాని బాధ్యతలు స్వీకరించి ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించి దేశంలోనే ఎన్నో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టాడని కుంభం ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పోత్ర ప్రమోద్ కుమార్, తంగలపల్లి రవికుమార్, బీసుకొండ సత్యనారాయణ, కుక్కలూరు సోమయ్య, మహమ్మద్ అబ్దుల్ హమీద్ తదితర కాంగ్రెస్ అనుబంధ నాయకులు పాల్గొన్నారు. మాజీ ప్రధాని సత్య శ్రీ రాజీవ్ గాంధీ ఉప్పర్ చెప్ప సార్, ఒక్క నిమిషం అన్నారు, అందరు కనిపిస్తారు, అంకే ఉన్నా కనిపిస్తారు. మీరు అట్లే ఉండరు అన్న, ముందుకు రాకురా నాన్న, అట్లే ఉండరు, లేకుండా అధ్యక్షులు మాజీ మార్కెట్ చైర్మన్ ప్రమోద్ కుమార్ గారు, మరియు కాన్ఫరెన్స్ నాయకులు వెంకటేశ్వరరావు గారు, మళ్ళీ మాజీ ప్రణాళిక బోర్డ్ మెంబర్ గారు, మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు తారు సోమయ్య గారు, మరియు మైనార్టీ నాయకులు బప్లు గారు, సునీత్ గారు, మరియు జిల్లా కార్యదర్శులు సతీష్, మరి విజయ్ గారు, మరి మైనార్టీ నాయకులు బప్లు గారు, మరి ఇక్కడికి ప్రతి ఒక్కరికి పట్టణ కాంగ్రెస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, మన స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు దేశానికి చేసిన దానిలో స్వచ్ఛంగా వివరించారు, మరియు ఈ సందర్భంగా వారి యొక్క
సేవలను భారతదేశానికి ఏ రకంగా సేవలు చేశారో బీసీసీ అధ్యక్షులు కానీ మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఈనాటి రాజీవ్ గాంధీ 28వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ భువనగిరి యాదాద్రి జిల్లా డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ భువనగిరిలో ఇక్కడ ఏరియా హాస్పిటల్లో ఘనంగా నాయకులము కార్యకర్తలం అందరం కూడా మా ముఖ్య నాయకులందరూ ఉన్నారు. అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ చాలామంది ఉన్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరికి పేరు పేరున వాళ్ళకు మరి మరి అట్టనే మా మండలానికి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. పోటీ చేసిన జెడ్పీటీసీ అభ్యర్థులు ఉన్నారు. అనుకుంటే జెడ్పీటీసీ కానీ మరి అట్నే భువనగిరి జెడ్పీటీసీ కావచ్చు, భువనగిరి మండల్ ప్రెసిడెంట్ కానీ మా మిగతా ముఖ్య నాయకులు అందరూ కూడా ఉన్నారు. అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క నమస్కారాలు. మరి ఈరోజు రాజీవ్ గాంధీ మరి ఈ దేశానికి ఎంతో సేవ చేసి మరి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నటువంటి మహానాయకుడు రాజీవ్ గాంధీ గారి వర్ధంతి మనం చేసుకోవడం ఎంతైనా కూడా అవసరం. మనం ప్రజల గుండెల్లో ఉన్నటువంటి నాయకుడు ఈనాటికి కూడా ఈ దేశంలో మరి ఈ దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా కూడా మరి పేరుగాంచిన వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. మరి జవహర్లాల్ నెహ్రూ నుంచి మొదలు పెడితే స్వాతంత్ర సమరంలో పోరాడి దేశానికి స్వతంత్రం తెచ్చిన వాళ్ళ తాత రాజీవ్ గాంధీ తాత మరి జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి మొదలు పెడితే వాళ్ళ ఆయన తల్లి ఇందిరాగాంధీ నుంచి మొదలు పెడితే మరి ఆయన ఆ తదనంతరం కూడా ఈ దేశానికి సేవ చేసుకున్నటువంటి వ్యక్తులు, వాళ్ళ ప్రాణాలు కూడా దేశానికి తరపించినటువంటి వ్యక్తులు, దేశానికి త్యాగం చేసినటువంటి మహానాయకులు. మరి అంతేకాకుండా ఈ దేశం సమగ్రత కోసం, ఈ దేశం ప్రజల బాగు కోసం ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. మరి 1999 వరకు 5 ఏళ్ళు మరి పిన్న వయసులో 40 ఏళ్ళ వయసులో ప్రధానమంత్రిగా మరి ప్రధానమంత్రి పదవి మరి మీద కూర్చున్నటువంటి వ్యక్తి. మరి అలాంటి రాజీవ్ గాంధీ 5 ఏళ్ళ కాలంలో ఆయన ప్రధానమంత్రిగా ఉండి మరి దేశానికి ఎనలేని సేవ చేసినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ గారు, స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు. మరి ఆయన దేశానికి ముఖ్యంగా ఈ దేశానికి సంబంధించిన అతి ముఖ్యమైన విషయాలు ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలంటే గ్రామ స్వరాజ్యం దిశగా గ్రామాలను ఏదైతే మహాత్మా గాంధీ కన్న కలలు ఆయన ఆశయాలకు అనుగుణంగా గ్రామ స్వరాజ్యం దిశగా మరి దానికోసం పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చి మూడంచెల విధానాన్ని ఈ దేశంలో తీసుకొచ్చి ఈనాడు ఏవైతే స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయో మనం నిన్నమోనే ఏదైతే స్థానిక ఎన్నికలు జరిగినాయి. ఈ స్థానిక ఎన్నికలు మూడంచెల విధానాన్ని తీసుకొచ్చిన ఘనత స్వర్గీయ రాజీవ్ గాంధీ గారిది. గ్రామాలల్లో మరి స్థానికంగా స్థానిక ప్రజాప్రతినిధులను ఎన్నుకొని గ్రామాల మరి పరిపూర్ణ అభివృద్ధి కోసం గ్రామాలలోనే స్థానికంగా నాయకత్వ వృద్ధి కోసం స్థానిక నాయకత్వాన్ని పెంపొందించడానికి కోసం మరి మూడంచెల విధానాన్ని గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా పరిషత్ స్థాయిన మూడు స్థాయిల ఎన్నికలు మూడంచెల విధానాన్ని నాడే రాహుల్ గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు మరి దాన్ని ఆ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే మరి నిన్నమొన్న జరిగిన ఎన్నికలు కూడా. మరి అంతేకాకుండా మరి ఈ దేశానికి టెలికాం రంగంలో ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ఈనాడు మనకు అందుతున్న టెలికాం సేవలైతేంది. మరి అట్లనే ఈరోజు ఉన్న ప్రతి ఈ దేశంలో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సెల్ఫోన్ వినియోగించుకుంటున్నారంటే దానికి నిజంగా దానికి కారణం మరి రాజీవ్ గాంధీ గారు అనేది చెప్పడంలో ఏ మాత్రం కూడా సందేహం చెప్తా ఉన్నాం. ఈరోజు సోషల్ మీడియా ఏవైతే సామాజిక మాధ్యమాలు ఉన్నాయో ఇవన్నీ కూడా మరి ఇవన్నీ ఇంత వాడుకుంటూ మరి ప్రజలలో ఒక విప్లవాత్మకమైన మార్పు రావడానికి తద్వారా ఒక పారిశ్రామిక మరి మార్పు విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడంలో రాజీవ్ గాంధీ గారి యొక్క ఆయన యొక్క ఆనాడు చేసిన ఆ దూరదృష్టితోటి ఆయన ఆ రోజు చేసినటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈరోజు దేశం ఈ విధంగా ఈరోజు అభివృద్ధి దశగా ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు టెలికాం కానీ, ఇండస్ట్రియల్ కానీ, గ్రామ స్వరాజ్యం కానీ ఇవన్నీ కూడా ఆయన దూరదృష్టితో నాడు చేసిన సేవలే, నాడు చేసిన కార్యక్రమాలు బీజం పోస్తే ఈరోజు అవన్నీ కూడా మనం అనుభవిస్తున్నాం. మరి అలాంటి నాయకులను మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది, స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది. వారి ఆశయాలకు అనుగుణంగా
మనం ఈ దేశం అంతా దేశ పౌరులం అంతా కూడా పొందుకోవాలి. మరి అంతేకాకుండా ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తి, ప్రపంచ దేశాల్లో కూడా ప్రఖ్యాతి గాంచినటువంటి వ్యక్తి, ప్రపంచ దేశాలతోటి వచ్చి ఒక సంబంధాలు పెంచుకున్నటువంటి వ్యక్తి, మరి అట్లనే నాడు శ్రీలంకతోటి కూడా పాకిస్తాన్ తోటి కూడా మంచి సంబంధాలు పెట్టుకున్నటువంటి, సంబంధాల అభివృద్ధి కోసం మరి సత్సంబంధాల కోసం మరి కృషి చేసినటువంటి వ్యక్తి, అట్లనే శ్రీలంకతోటి కూడా కృషి చేసినటువంటి వ్యక్తి. ఆ సందర్భంగా మరి నాడు మరి వివిధ కారణాల వల్ల నాడు అక్కడ శ్రీలంకలో ఏదైతే టెర్రరిస్టుగా ఉన్నటువంటి ఏదైతే వాళ్ళ యొక్క మరి కొంత వాళ్లకు శ్రీలంకతో ఇక్కడ ప్రభాకరన్ వాళ్ళు కొన్ని అనుమానాస్పద వాళ్ళు ఒక అనుమాన పడ్డారు, మమ్మలను విచ్ఛిన్న మమ్మలను బలహీనం చేయడానికి అనే ఒక ఆలోచనతో నాడు ప్రభాకరన్ మరి వాళ్ళ దుశ్చర్య వల్ల ఒక మహానాయకుడిని దేశం కోల్పోవడం జరిగింది, చాలా నష్టం కూడా జరిగింది. ఇక్కడ తమిళనాడులో తిరుపరంబదూరులో ఆయన హత్యగావించబడ్డాడు మానవ బాంబుతో. దేశమంతా కూడా మరి శోక సంద్రంలో ఉందే, మరి ఆ తదనంతరం కూడా మరి కుటుంబం ఈ దేశానికి సేవ చేస్తూనే ఉన్నది. పదవులు వస్తే కూడా ప్రాణాలు త్యాగాలు చేయడమే కాదు, పదవులు వస్తే కూడా త్యజించినటువంటి వ్యక్తులు. సోనియా గాంధీ గారు కావాలంటే ప్రధానమంత్రి అయ్యే పరిస్థితి ఉండే, ఆయన కూడా పదవులను దూరం పెట్టి మరి ఒక యూపీఐ చైర్పర్సన్గానే ఉండి ఈ దేశాన్ని అభివృద్ధి దశలో తీసుకుపోవడానికి ముందున్నారు. అంతే పదవులు కావాలని ఈనాడు ఆశించలే. మరి ఆ తర్వాత ఈనాడు వారి పిల్లలు రాహుల్ గాంధీ, ప్రియాంక కూడా అదే బాటలో ఉన్నారు. ఈ దేశం కోసం మరి కాంగ్రెస్ పార్టీ కోసం తద్వారా దేశానికి సేవలు అందించడానికి అందరికీ కూడా వాళ్ళ ప్రాణాలను వాళ్ళ యొక్క విలువైన సమయాన్ని ఒక ధనవంతమైన కుటుంబంలో పుట్టి కూడా ఈ దేశం కోసం సేవ చేస్తున్నటువంటి ఆ కుటుంబం కాబట్టి మరి వాళ్ళందరినీ కూడా మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రాజకీయాన్ని వర్ధంతి సందర్భంగా మరి ఆశయాలతోటి మనమందరం కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ముందుకోవాల్సిన అవసరం ఉండదని చెప్పి ఈ సందర్భంగా మరి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలుపుతాను. కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో. ఈ కార్యక్రమానికి డిసిసి అధ్యక్షులు అనిల్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా పేరు పేరున కాంగ్రెస్ అభిమానులు కార్యకర్తలు, ఏరియా ఆసుపత్రిలో రోగులకు మరియు వారి అతిథులందరికీ కూడా రాజీవ్ గాంధీ గారి ఆశయాల కోసం పనిచేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందుకే రాజీవ్ గాంధీ గారు 1991 మే 21 నాడు పెరంబద్దూరులో ఉగ్రవాదుల దాడికి తమిళ మిలిటెంట్ల దాడిలో మానవ బాంబుతోటి ఆయన హత్యగావించబడిన సంగతి తెలుసు. కానీ ఈ దేశాన్ని ఇలా ప్రపంచంలోనే ఇలా కంప్యూటర్ రంగాన్ని విద్యా నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి ఇలా దేశంలో అత్యున్నత దేశంగా భారతదేశం ఎదగడానికి IIIT కానీ ఐటీ కానీ సాంకేతిక పరమైనటువంటి రంగాల్లో భారతదేశం ముందుందంటే రాజీవ్ గాంధీ గారి యొక్క చలవని అని మనం చెప్పక తప్పదు. ఈ దేశం కోసం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణాలు నుంచి దేశ రక్షణ కోసం, దేశ యొక్క సమృద్ధత్వం కోసం, దేశ సుస్థిరతం కోసం, దేశంలో అంతర్గత మతోన్వాదుల మీద ఉగ్రవాదుల మీద కూడా దాడులు చేసి ప్రాణాలు అర్పించిన మౌనత వ్యక్తి ఎవరంటే రాజీవ్ గాంధీ. అలాంటి నాయకుల యొక్క ఆశయాల కోసం, ఈ దేశ సమగ్రత సమైక్యత కోసం పాటుపడాలని కోరుతూ ఈ యొక్క రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా మనందరం కూడా ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది. ఈ దేశ సమృద్ధత్వం, ఈ దేశంలో సమైక్యత భావం కోసం కలిసి పనిచేయాలని, ఈ దేశంలో పరిపాలకులంతా కూడా మతతత్వాలను రెచ్చగొట్టి ఇలా దేశంలో పరిపాలనా రంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కూడా పూర్తి చేస్తున్న ప్రభుత్వాల మీద రాజీవ్ గాంధీ గారి ఆశయాల కోసం పోరాటం చేసి రాహుల్ గాంధీకి అండగా నిలవాలని కోరుతాము. లేదు పాప ఇప్పుడు మీరు మరి ఎప్పుడు ఎంతసేపు అయింది తల్లి ఆరోగ్య పరిస్థితి వచ్చిన చెప్పేస్తూ దాన్ని కడుపు చాలా బాగా నచ్చేసాను.
దమ్ము దియ్యి. నేను చెప్తానండి, నాకు చెప్తే నాకు తెలియదు ఇప్పుడు విషయం నేను చెప్తాను. మధ్యలేని పేదరికం లేదు కదా, గవర్నమెంట్ వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్ అయితే కట్టుకోలేదు కదా, ప్రభుత్వం ప్రొవైడ్ చేయాలి. ఎలక్షన్లకు దానికి అడ్డమైన వాడికి ఎమ్మెల్యేలను దానికి మాత్రం కోట్ల రూపాయలు ఇస్తారు. నువ్వు హాస్పిటల్ నాకు ఒక హాస్పిటల్ హాస్పిటల్లో కారిడార్ మైలర్లు ఉంటే డెలివరీ రైట్ కారిడార్లు ఉంటే ఎట్లా ఇంకా బాగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఇది తప్పుడు విధానం. 17 కోట్లు తొందరగా శాంక్షన్ కావాలి. కావాలి లేకపోతే దిశ దీక్ష పెట్టి వస్తాం సార్. వారం రూపాయలు కట్టు చేస్తాం. మీ సపోర్ట్ కూడా మాకు కావాలి, మీ సపోర్ట్ కూడా మాకు కావాలి. ఒకటే విషయం పేషెంట్ని పట్టించుకునే పరిస్థితి. హాస్పిటల్ వసతి కరమైంది. 100 పెట్టుకుంటే 100 పెట్టినప్పుడు 50 బెడ్లు మాత్రం ఉంది. ఇలా పేషెంట్ లేవు. 150 ఉన్నారు. 17 కోట్లు శాంక్షన్ అయ్యి సంవత్సరంలో అయింది. దీని హాస్పిటల్ని పట్టించుకుంటలేరు. దీనికి స్థలం అలాట్ చేయాలి. స్థలం ఇంకో హాస్పిటల్ కట్టాలి. ఇది ప్రసూతి కేంద్రం ఎక్స్క్లూజివ్గా సపరేట్గా ప్రసూతి కేంద్రం చేయాలి. లేకపోతే ఇంకోటన్నా ప్రసూతి కేంద్రం చేయాలి. అక్కడ అది కట్టలేరు. ఇక్కడ దీని ఇట్లనే పెట్టినారు. కూడా వైద్య సేవలు రిమ్స్ హాస్పిటల్ పట్టించుకోరు. ఆఖరికి ఏరియా హాస్పిటల్ కూడా పట్టించుకుంటలేరు. చాలా అధ్వానమైన పరిస్థితి ఉంది యాదాద్రి భువనగిరి జిల్లా. జిల్లా హెడ్ క్వార్టర్స్ జిల్లా హెడ్ క్వార్టర్స్ అయినాక కూడా ఇది పట్టించుకోలేని పరిస్థితి అంటే చాలా దారుణం ఇది. ఇది ఇంత రిచెస్ట్ స్టేటు తెలంగాణ, దేశంలో రిచెస్ట్ స్టేటు, హాస్పిటల్ల పరిస్థితి గిట్టవుతుందంటే ఇంత అధ్వానమైన పరిస్థితి ఇది. చాలా బాధాకరం. ప్రభుత్వం ఒక వారం లోపల ఇక్కడ స్పందించాలి. స్పందించకపోతే ఎమ్మెల్యే ఎంపీ కానీ ఎవరే కానీ స్పందించాలి. లేదంటే వారం లోపల ఇక్కడ మేము ఒకరోజు నిరసన దీక్షలు చేస్తాం ఇక్కడే. మరి ఆ తర్వాత ఏం చేస్తారనేది మేము చూస్తాం. ప్రభుత్వం మీద వచ్చి వచ్చే కార్యక్రమం చేస్తాం. వారం లోపల స్పందించాలి. దాని పక్షాన మేము ఈ నెల మొదటి వారం బహుశా ఇవ్వాలి. ఎందుకు 8వ తారీఖు ఇవ్వాలి, 21 మేము మరి 20 ఈ 30వ తారీఖు లోపల 28, 29, 30వ తారీఖు లోపల ఒకరోజు నిరసన దీక్ష ఇక్కడనే లేట్ చేసుకొని మేమంతా మా ముఖ్య నాయకులం అందరం కూర్చొని కూడా ఒకరోజు దీక్ష చేసే కార్యక్రమం తప్పకుంటుంటుంది. మరి వాళ్ళు ప్రభుత్వం చేస్తుందా లేకపోతే మేము చందాలు వసూలు చేసుకొని చేయాలా, మేము కాంట్రిబ్యూట్ చేసి చేసుకోవాలి. పైసలు లేవా, పైసలు లేవంటే చెప్పండి, ప్రజలను చేసుకుంటాం, మేము చేసుకుంటాం. ఇటురా ఏసీలు కాదు కదా, ఏసీలు ఇచ్చారు వెంకరెడ్డి గారు. అంటే ఇలాంటి నాకేమో ఇప్పుడు చాలా బాధ అనిపించింది. మేము ఒక జోర పెట్టు చూస్తాం, అందరం కలిసి మేము చేస్తాం. శాతం అవుతుందా ప్రభుత్వానికి, పైసలు ఉన్న ప్రభుత్వం ఎందుకు చేస్తుంది, మేము చేసుకుంటాం. లేకపోతే ఇది చాలా అధ్వానకమైన పరిస్థితి, ఇది చేయాల్సిన అవసరం. డాక్టర్ గారు మంచిది. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 28వ వర్ధంతి సందర్భంగా స్థానిక కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవుని విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఫోన్ చేసిన అవసరం లేదు, నిన్న ఫోన్ చేసిన అవసరం లేదు. గాంధీ
కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు జిల్లా కలెక్టర్ శ్రీమతి అనితా రామచంద్రన్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ నెల 23వ తేదీన నిర్వహించబోయే పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధం చేశామని, మాస్కుండలోని అరోరా ఇంజనీరింగ్ కళాశాలలో లెక్కింపుకు ఏర్పాట్లు చేశామన్నారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలో గల ఇబ్రహీంపట్నం 314 పోలింగ్ కేంద్రాలకు గాను 124,953 ఓట్లు పోలయ్యాయి. ఇవి 23 రౌండ్లలో పూర్తవనున్నాయి. మునుగోడు 298 పోలింగ్ కేంద్రాలకు గాను 179,605 ఓట్లు పోలయ్యాయి. 22 రౌండ్లలో పూర్తవనున్నాయి. భువనగిరి 251 పోలింగ్ కేంద్రాలకు గాను 165,297 ఓట్లు పోలయ్యాయి. 18 రౌండ్లలో పూర్తవనున్నాయి. నకరికల్ 305 పోలింగ్ కేంద్రాలకు గాను 179,408 ఓట్లు పోలయ్యాయి. 22 రౌండ్లలో పూర్తవనున్నాయి. తుంగతుర్తి 316 పోలింగ్ కేంద్రాలకు గాను 117,315 ఓట్లు పోలయ్యాయి. 23 రౌండ్లలో పూర్తవనున్నాయి. ఆలేరు 307 పోలింగ్ కేంద్రాలకు గాను 117,537 ఓట్లు పోలయ్యాయి. 22 రౌండ్లలో పూర్తవనున్నాయి. జనగామ 277 పోలింగ్ కేంద్రాలకు గాను 153,503 ఓట్లు పోలయ్యాయి. 20 రౌండ్లలో పూర్తవనున్నాయి. భద్రత రీత్యా కౌంటింగ్ సెంటర్ వద్ద 7 ఏసీపీలు, 21 సిఐలు, 39 ఎస్ఐలు, 79 ఏఎస్ఐ, ఇతర భద్రతా సిబ్బంది పర్యవేక్షణలు ఫలితాలు లెక్కిస్తారని తెలిపారు. 366 ఎన్నికల సిబ్బంది కౌంటింగ్లో పాల్గొంటారన్నారు. ఫలితాలు వెలువడిన తర్వాత ఎలాంటి ర్యాలీలు, సభలు, బాణసంచాలు పెంచడం నిషేధమన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని భద్రతా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా కలెక్టర్తో పాటు రాచకొండ కమిషనరేట్ మహేష్ భగవత్, డీసీపీ కె నారాయణ రెడ్డి, జేసీ రమేష్, ఏజేసీలు పాల్గొన్నారు. వివిధ సాఫ్ట్వేర్ నుంచే మనకి రౌండ్ వైజ్ రిజల్ట్స్ అంతా కూడా రావడం జరుగుతుంది. అక్కడ ఒక కమ్యూనికేషన్ రూమ్ పెట్టాము. అక్కడ జెరాక్స్ మెషిన్స్ కానీ హాట్ లైన్ కానీ అన్నీ అక్కడ ఉంటుంది. మా అన్నీ మేము డేటా పంపించిన దాని ద్వారా తర్వాత ముఖ్యంగా మీడియా సెంటర్ కూడా పెట్టడం జరిగింది. సో మీడియా వాళ్ళకి మీకు తెలుసు, కొంతమందిని లోపలికి ఒక పాయింట్ వరకు మనం కౌంటింగ్ సెంటర్స్ తీసుకెళ్ళొచ్చు. అక్కడ ఎటువంటి మన స్టాండింగ్ కెమెరా ఉండడానికి లేదు, కానీ మీరు దూరం నుంచి ఫోటో తీసుకోవచ్చు. ముఖ్యంగా సీక్రెసీ దెబ్బ తినకుండా మీరు ఫొటోస్ తీసుకోవచ్చు. సో మిమ్మల్ని అప్పుడప్పుడు అలా రౌండ్స్ తీసుకెళ్ళడం జరుగుతుంది. తర్వాత మిగతా లాజిస్టిక్స్ అరేంజ్మెంట్స్ అంతా కూడా డ్రింకింగ్ వాటర్, కాన్స్టెంట్ సప్లై ఆఫ్ టీ, దెన్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ అవసరమైతే డిన్నర్, ఈ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేయడం జరిగింది. ఆల్ లాజిస్టిక్స్ అరేంజ్మెంట్స్, టాయిలెట్స్ ఫర్ కౌంటింగ్ ఏజెంట్స్, తర్వాత మన సిబ్బందికి, పోలీస్ సిబ్బందికి, ప్రెస్కి, అందరికీ కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సో మనం క్యాండిడేట్కి నోటీస్ ఇచ్చాం 6 గంటలకి పొద్దున అక్కడ ఉండాలని. ఎందుకంటే మన స్ట్రాంగ్ రూమ్స్ 6:00 నుంచి మనం స్టార్ట్ చేస్తే 7:30 అన్నీ ఓపెన్ అయ్యి రెడీగా ఉంటాం. సో దట్ 8:00 టేబుల్కి మన ఈవీఎంస్ వచ్చేలా. సో పోస్టల్ బ్యాలెట్స్ కౌంట్ చేస్తాం. మిగతా అన్ని వేరే సెగ్మెంట్స్ కాబట్టి అక్కడ కౌంటింగ్ 8:00 స్టార్ట్ అవ్వచ్చు అనేది ఈసీఐ కొత్త గైడ్లైన్స్ ఇచ్చారు. సో దాని ప్రకారం అన్ని చోట్ల 8:00 మనం కౌంటింగ్ స్టార్ట్ చేస్తాం. తర్వాత రౌండ్ వైజ్ మనకి ఒకసారి మన కౌంటింగ్ సూపర్వైజర్స్ వాళ్ళందరికీ చూపించి ముఖ్యంగా ఏం చెప్పామంటే వాళ్ళు తొందర లేదు, అందరు కౌంటింగ్ ఏజెంట్ సాటిస్ఫై అయ్యేదాకా, అంటే మనం ఆల్ ఎలక్షన్ క్యాండిడేట్స్కి, ఎలక్షన్ ఏజెంట్స్కి వీ హ్యావ్ గివెన్ ఆల్ ద నంబర్స్, అంటే ఏసీయూ యూజ్ చేశాము, ఏబియూ యూజ్ చేశాము పోలింగ్ స్టేషన్లో, ఏవీవీప్యాట్ యూజ్ చేశాము, పింక్ పేపర్ సీల్ నెంబర్, ఇవన్నీ కూడా వాళ్ళకి ఇదివరకు ఏజెంట్స్కి ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు అందరికీ కూడా ఒక లిస్ట్ ఇవ్వడం జరిగింది. సో ఆ లిస్ట్ వాళ్ళకి కౌంటింగ్ ఏజెంట్స్కి ఇస్తే ఆ కౌంటింగ్ ఏజెంట్స్ అక్కడ చూసుకోవచ్చు ఏ మెషిన్ వస్తుంది అని. సో ఎవరికి ఏమీ అపోహ అవసరం లేదు, మెషిన్స్ మారుస్తున్నారు అలాంటివి ఏమీ కూడా జరగవు. ఎందుకంటే ఇప్పుడు స్టాక్ రూమ్లో భద్రపరుచున్నాయి, ఆ మెషిన్ మనం కరెక్ట్గా వీడియోగ్రఫీ జరుగుతుంది, స్ట్రాంగ్ రూమ్లో వేరే వీడియోగ్రఫీ పెట్టున్నాము, మన
సిసి కెమెరాస్ ఉంది కౌంటింగ్ హాల్లో, వీడియోగ్రఫీ కూడా సెపరేట్గా కౌంటింగ్ హాల్లో కూడా ఉంటుంది. సో కరెక్ట్గా మనకి 1-14 పోలింగ్ స్టేషన్, 1, 2, 3 ఆ విధంగా 14 పోలింగ్ స్టేషన్స్ ఫస్ట్ వస్తుంది సీయూ. సో వాళ్ళు అన్ని సీల్స్ చూసుకోవచ్చు, అడ్రస్ ట్యాగ్ చూసుకోవచ్చు. ఏదన్నా ట్యాంపర్ అయి ఉండి మనం ఎక్స్ప్లెయిన్ చేయలేని విధంగా ట్యాంపర్ అయి ఉంటే అప్పుడు వెంటనే ఆ మెషిన్ తీసుకొని మన మళ్ళీ కేసులో పెట్టి ఆరో ఏఆర్ఓ టేబుల్ దగ్గరికి వచ్చేస్తుంది. ఒకవేళ మన ఇచ్చిన మెషిన్ నెంబర్ అది కాదు, వేరే మెషిన్ అక్కడ కనిపించింది అనుకోండి, అప్పుడు కూడా దాన్ని లెక్కింప చేయకుండా కేసులో పెట్టి మళ్ళీ ఆరో దగ్గరికి వచ్చేస్తుంది. వీ విల్ రిపోర్ట్ ద మ్యాటర్ టు ద కమిషనర్. అదేవిధంగా ఒకవేళ మన అంతా కరెక్ట్ ఉంది కానీ మనం రిజల్ట్ బటన్ నొక్కినప్పుడు ఇన్వాలిడ్ వస్తుంది, అంటే దాని అర్థం క్లోజ్ బటన్ నొక్కలేదన్నమాట, అప్పుడు క్లోజ్ బటన్ మర్చిపోయింటారు. అలాంటప్పుడు కూడా ఈ మెషిన్ మనం మళ్ళీ కేసులో పెట్టి లెక్కింపు చేయకుండా ఆరో దగ్గరికి వస్తుంది. మళ్ళీ మేము కమిషన్కి రిపోర్ట్ చేసి మార్జిన్స్ దాన్ని బట్టి చూసి అప్పుడు లాస్ట్లో అన్ని ఈవీఎంస్ కౌంట్ అయిన తర్వాత కమిషన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈవీ లెక్కింపు చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని మాల్ ఫంక్షన్ అప్పుడు పని చేయకుండా ఉండొచ్చు, క్లోజ్ బటన్ ఏం లేకుండా కూడా మెషిన్ పని చేయకుండా ఉండొచ్చు, అప్పుడు మనం బ్యాటరీ ప్యాక్ పోయిందా, బ్యాటరీ ప్యాక్ మళ్ళీ వేయాలా, మన బెల్ ఇంజనీర్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఒకసారి చూసుకుంటారు, అప్పుడు కూడా రిపేర్ కాని పక్షంలో అది కూడా పక్కన పెడతాము. ఆ మాల్ ఫంక్షన్ మెషిన్ మాత్రం లాస్ట్ అంతా అయిపోయిన తర్వాత వీవీప్యాట్ తీసుకొని వీవీప్యాట్ స్లిప్ కౌంట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఈ సీక్వెన్స్ తర్వాత మనకి 56D అని ఒకటి ఉంది. 56D కింద మన క్యాండిడేట్స్ ఎలక్షన్ ఏజెంట్స్ ఈ వీవీప్యాట్ స్లిప్స్ మనం ఈవీఎం కౌంటింగ్ తర్వాత ఏదన్నా మాల్ ఫంక్షనింగ్ అయిన వీవీప్యాట్ స్లిప్ కౌంట్ అయిన తర్వాత 56D కింద వాళ్ళు మాకు మిగతా వీవీప్యాట్ స్లిప్ కూడా కౌంట్ చేయండి అని వాళ్ళు మనకు ఒక అప్లికేషన్ ఇవ్వరు. ఆ ఒక్క టైం మాత్రమే వాళ్ళు ఇవ్వగలుగుతారు. ఇచ్చినప్పుడు మనం ఎగ్జామిన్ చేస్తాం, వాళ్ళు అన్ని పోలింగ్ స్టేషన్ అడిగారా, ఏదన్నా ప్రత్యేకమైన పోలింగ్ స్టేషన్ అడిగారా, అడిగితే మార్జిన్ ఎంత ఉంది బిట్వీన్ మినీ క్యాండిడేట్ అండ్ రన్నర్ అప్ మార్జిన్ ఎంత ఉంది, ఆ పోలింగ్ స్టేషన్లో ఏదన్నా ఈవీఎంలు అంతా చెడిపోయి ఏదన్నా ప్రాబ్లం వచ్చిందా, 49A కింద ఎంఏ కింద అంటే అప్పుడు స్లిప్ ఒకళ్ళు నొక్కితే ఒకళ్ళు అనేది ఏదన్నా కంప్లైంట్ ఉందా రాతపూర్వకంగా, ఇలాంటివన్నీ చూసి అప్పుడు వీవీప్యాట్ స్లిప్స్ మిగతా కౌంట్ ఇవ్వాలా లేదా అనేది నిర్ణయం ఆరో అక్కడ తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఆరో డిసిషన్ విల్ బి ఫైనల్. ఇదంతా అయిన తర్వాత ఆనరబుల్ సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారం మనకి 5 VVPAT స్లిప్స్ ఈచ్ అసెంబ్లీ సెగ్మెంట్లో మ్యాండేటరీగా కౌంట్ చేయాలి. ఇది మ్యాండేటరీ కౌంట్ చేయడానికి మనకి లాట్స్ వేస్తారు, అంటే అక్కడే రాకూడదు, మొబైల్ ఫోన్ చేసుకొని వస్తే అక్కడ మన సెకండ్ కోడన్ దగ్గర అన్ని డిపాజిట్ చేస్తాం, తర్వాత ఎవరైనా ఇంకో క్యారీ చేస్తున్నారంటే మళ్ళీ కౌంటింగ్ సెంటర్ అక్కడ కూడా మళ్ళీ ఒకసారి ప్రెసింగ్ అయితే పక్కది మొబైల్ ఫోన్ మనం తీసిస్తారు. ఏ పరిస్థితుల్లో ఎవరైనా ఈ మొబైల్ ఫోన్లో మన ఫోటో తీసుకోవడం తర్వాత SMS పంపడం అని అలాంటి అన్నీ మన ఎన్నికల నియమాలకి వ్యతిరేకంగా ఉంటుంది, ఇమీడియట్ కేసు అవుతుంది, అరెస్ట్ అవుతారు. ఈ మధ్యలో ZP ఎలక్షన్లో కూడా కొంతమంది బూత్ లోపల వెళ్ళి అది బ్యాలెట్ది ఫోటో సెల్ఫీ తీసుకొని మళ్ళీ సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది, వాళ్ళని ఆల్రెడీ అరెస్ట్ చేసి మన జైలు పంపించారు. ఇక్కడ కూడా కౌంటింగ్లో అట్లానే ఎవరైనా చేస్తే పక్క అది అరెస్ట్ తప్పదు. తర్వాత ఈసారి కౌంటింగ్లో ఈవీఎం కౌంటింగ్ ఎవరు కూడా అలా తొందరపడి ఏం చేస్తే ఇంకా డిలే అవుతుంది. సో ప్రొఫెషనల్లీ వీ విల్ ట్రై టు ఫినిష్ దిస్ కౌంటింగ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అవర్ మన పోలీస్ డిపార్ట్మెంట్ మెయిన్ జాబ్ అది సేఫ్ అండ్ సెక్యూర్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం అక్కడ కౌంటింగ్ ప్లేస్లో, అది పక్క సమక్షంలో కౌంటింగ్ అతి త్వరలో వాళ్ళు కూడా కంప్లీట్ చేస్తారు. సో ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన దాకా అందరు అది రాజకీయ పార్టీ సంబంధి ఏజెంట్స్ కావచ్చు సివిలియన్స్ కూడా పాటిస్తున్నాం, మీడియా మెంట్లు అందరూ అది కోఆపరేట్ చేయాలని కోరిక. థ్యాంక్ యూ.